Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ఒక్కటే నిమ్మగడ్డను కాపాడుతోందా? రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. గట్టిగా చెప్పాలంటే సెంటీమీటర్ కూడా అటు అసలు కదలకూడదు. మనకు కొందరు గవర్నర్లు తప్ప చాలామంది అసలు రాజ్భవన్ గడప కూడా దాటరు. వారు మీడియా మీటింగులకు కూడా చాలా అరుదు. వారు మీడియాకు విడుదల చేసే ప్రెస్ నోట్లు రాజ్భవన్ నుంచి వస్తాయంతే. ఇక వారు తీసుకున్న నిర్ణయాల మీద చర్చ తప్ప వారు నోరు విప్పి మాట్లాడిన సందర్భాలు పెద్దగా ఉండవు. మరి అలాంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ ఏడాది మార్చిలో అర్ధాంతరంగా కరోనా పేరిట ఎన్నికలను వాయిదా వేశారు. ఇక ఆ తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ప్రభుత్వం గట్టిగానే కన్నారా చేసింది. జగన్ లాంటి వారు కులం పేరు తెచ్చి విమర్శలు చేశారు. అప్పట్లో నిమ్మగడ్డ వైపు సానుభూతి వచ్చింది. అయితే నిమ్మగడ్డ ఆ తర్వాత వేసిన అడుగులే ఆయన పట్ల జనాల్లో నమ్మకాన్ని తగ్గించాయని చెప్పాలేమో. నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖకు రాసినట్లుగా చెప్పబడుతున్న ఒక లేఖ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకే లీక్ కావడం, అది కూడా టీడీపీ అనుకూల మీడియా కావడంతో ఆయన పొలిటికల్ సూప్లో పడిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఏపీ సర్కార్ వైపు కథ నడిచింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుర్చీ క్రిందకు నీళ్లు తీస్తూ చట్టంలో సవరణలు తేవడంతో మళ్లీ నిమ్మగడ్డ వైపు సింపతి కనిపించింది. మొత్తానికి రాజ్యాంగం ప్రకారం అది తప్పుడు చర్య కావడంతో ఆయన పదవి తిరిగి దక్కింది. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ 2 నెలలుగా మళ్లీ సందడి చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలంటూ మీడియాకు ప్రెస్ రిలీజ్ చేస్తున్నారు. అఖిలపక్షం మీటింగ్ అంటూ హడావిడి చేస్తున్నారు. సరే, ఇదంతా ఇలా ఉంటే ప్రభుత్వం మాత్రం ఇప్పట్లో ఎన్నికలు పెట్టేది లేదు అంటోంది. దానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నుంచి మంత్రుల నుంచి కూడా నిమ్మగడ్డకు సమాధానం వచ్చేసింది. మరి ఆ సంగతి తెలిసిన తర్వాత కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు చేస్తున్నారు అంటే ఆయన కూడా తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ అవుతున్నారనే లెక్క. ఇక్కడే నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్ పదవిని జనాలు వేరుగా చూస్తున్నారు. ఆయనకు రాజ్యాంగం ప్రకారం అందుతున్న భరోసా ఎస్సీసీ పదవి ద్వారా మాత్రమే. నిమ్మగడ్డ ఆ తేడాను చెరిపేసి ముందుకు రావడం వల్లనే ఏపీలో రచ్చ సాగుతోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలకు రెడీ అవుతున్నారు. దానిమీద రాష్ట్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ విజయబాబు లాంటి వారు మండిపడుతున్నారు. ఇప్పుడు ఎందుకు అర్జెంటుగా ఎన్నికలు పెట్టాలనుకుంటున్నారు అని నిమ్మగడ్డను నిలదీస్తున్నారు. కరోనా వస్తే ఎవరు బాధ్యులు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక తెలంగాణలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 2 వంతుల మంది ఓట్లు వేయకపోవడానికి కరోనా భయం కారణమని కూడా ఆయన అంటున్నారు. అలాగే ఏపీలో ఎన్నికలకు జనం రాకపోతే దానిని ఎలా ఎన్నిక అంటారు అని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే హైకోర్టు మాత్రం ఈసీ స్వేచ్ఛను హక్కులను కాపాడేలా తీర్పు ఇచ్చింది. దాని అర్థం ఎన్నికలు పెట్టుకునే అధికారం ఒక ప్రధాన అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఉంది. కానీ సమయం సందర్భం చూసుకోవాల్సింది ఆయనే. ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారిగా రిటైర్ అయ్యారు. ఆయన కెరీర్లో ఏ వివాదం లేదు. కానీ ఈ 10 నెలల్లోనే ఆయన తన చర్యలతో ఇమేజ్ని డ్యామేజ్ చేసుకుంటున్నారు అన్న విమర్శలైతే ఉన్నాయి. మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి విరమణ తరువాత రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఈ రచ్చ ఇలా కొస వరకు చేయాల్సిందే. అలా కాదు అనుకుంటే మాత్రం ఆయన పెద్ద మనిషితనానికి ఇలాంటివి బాగుండవేమో.